ప్రెసిడెంట్గా చేసిండు డీసీనివాసు కలర్ ఊసి మొత్తం ఆయన నోవేర్ చేసి పడేసినావు ఇలా నేషనల్ లీడర్ ఆయనకి ఏమైనా అయినా కానీ మొత్తం ఢిల్లీకి వెళ్ళి వస్తుండే ఇలా ఆయన అడ్రస్ గలంతు చేసిరు మీరు ఎంతమంది కలర్ ఊసి మొత్తం అందరి జీవితాలు నాశనం చేసిర్రా మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వెళ్ళి తీసుకున్నారంటే నీ నీ వెళ్ళిపోతే ఆ తల్లి రొమ్ము కొట్టినట్టారా నేను పాటల పర్మనెంట్ ఉన్నాను రా ముందు వస్తే ఫోర్టీన్ నుంచి వచ్చినప్పటి నుంచి సర్వీస్ అయ్యేబడింది నువ్వేం బీకింగ్ నౌ టు నూట యాభై యాభై కాన్స్టిటెన్షియల్ బీయింగ్ జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ రాత్రి రెండు గంటలకు మెంబర్షిప్ చేసినారా హైప్ క్రియేట్ చేసిన నేను ఏడుగురు ఓ ఏడుగురు కార్పొరేటర్స్తో టీఆర్ఎస్ పార్టీలో నువ్వు బదిలీలాడితే రేపు నామినేషన్ అంగా బదిలీలాడితే ఆ సీట్ ఎవరు గెలవరని ఎవరు రాలే ముందు ఎంపీకి నేను ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో చుట్టూ తిరిగి కన్విన్స్ చేసినారా ఈ సీమాంధ్ర పీపుల్ కన్విన్స్ చేసిన మీరేం భయప్రాంతులు కాకండి వాళ్ళకు ఇంప్రెషన్ ఏముండంటే వాళ్ళకు ఇన్సెక్యూర్ ఫీల్ అయిన వాళ్ళు అరే మాకు వీళ్ళు వస్తే మాకు ఏమి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన మించి మాట్లాడుతున్నావు మోడీ అనుకున్నట్టు తొక్కినట్టు అడ్రస్ ఏ కూడా పోతే వాళ్ళు ఏమో మ్యాచ్ ఫిక్సింగ్ అని నడుస్తుంది రేపు మాకు ఏం అవసరం ఉంటుందని వాళ్ళు మంచుకుంటారు కానీ మీరు దొంగలు దొంగలని తెలియదు జోబు దొంగలు మీరు ఎట్లా అవసరం ఉంటే అట్లా రేపు కాంగ్రెస్ రాగానే మళ్ళీ కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకుంటారు అది మీ సంస్కృతి మీ బతుకు ఎంతమందితో ఎన్ని సార్లు ఎన్ని సార్లు ఎన్ని ప్లేట్ పిరాయించినో పబ్లిక్ ఆర్ వాచింగ్ చంద్రబాబు నాయుడు మోసం చేయిస్తాను నువ్వు కదరా భాయ్ ఎవరిని మోసం చేయలేవు అప్పుడు ఎంటర్ అవరానికి చేయడానికి అట్లా పేరు పెట్టుకుంటే అంటే ఏది ఏది ఎట్లా అవసరం ఉంటే అట్లా అయ్యా కొడుకులు డ్రామాలు ఆడతారు ఇక వేరే వాళ్ళ గురించి అనదేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ నేమలు లేరు కాబట్టి నేను వేరే గురించి మాట్లాడు ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ సీఎం టార్గెట్ తర్వాత కొత్త కొత్త వాళ్ళు ఎవరెవరు వస్తారో వాళ్ళ చరిత్రలు తీస్తాను ఇలా మొత్తము ఒకటి గుర్తుంచుకోవాలా టోటల్ ఈ కొడుకులు మొత్తం ఇష్ట వాళ్ళు ఇష్టారాజ్యాంగ అలా పంపిస్తారు లేకపోతే ట్రిపుల్ సిక్స్ డబుల్ సిక్స్ ఆల్ సిక్స్ వెహికల్స్ పోలీసు వాళ్ళకి చెప్పిండ్రు అవుటర్ రింగ్ రోడ్ మీద పైసలు పోతున్నాయి అదేంది దుమ్ముంటాయి కదా కార్కు ఆ కార్కు దుమ్మున్నది ఇలా కోడ్ దుమ్మున్న కార్లు ఆపోద్దు ఇది ఇట్స్ అ ఫ్యాక్ట్ అరే అవులగా ఇప్పుడు మీరు మా ఎట్ల ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు అంత గుడ్ విల్ ఉంది కదా మీరేం పైసలతోంటారు మా దగ్గర ఉన్న వాళ్ళను నాకేమో గుడ్ విల్తోని చెప్తున్నారు ఫోన్ చేసి క్యాంప్ ఆఫీస్తో ఫోన్ చేసి అరెస్ట్ చేయరు హనుమంతరావు మంచి అరే నువ్వు అరెస్ట్ చేస్తే వచ్చి హల్చల్ చేసేస్తా నాకు దమ్ముంది నాకు క్యాడర్ ఉంది ఆగమైపోతారు మీరు మొత్తం గవర్నమెంట్లు గవర్నమెంట్ కూలిపోతాయి అనుకుంటే మాకంత క్యాడర్ ఉందిరా నువ్వేముందిరా నీకు నీ ఒక్కసారి పవర్ పోతే చెంపదెబ్బ నీ ఇంబడు ఉన్న మంత్రులు అని కొట్టకపోతే నా పేరు మైనంపేళ్ళు హనుమంతరావు కాదు యూ నోట్ డౌన్ దిస్ ఇది ఫ్యూచర్లో చూడబోతా నీవు చేసిన అరాచకాలకు నువ్వు నువ్వు మిస్బిహిహేవ్ చేసినందుకు వాళ్ళని హిల్ ట్రీట్ చేసినందుకు డెఫినెట్లీ ఒక్కొక్కరికి గ్రజ్ ఉందిరా ఒక్కసారి మీ పవర్ పోయినాక ఎవడన్నా నేను చెంపదెబ్బ కొట్టకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావుగా అది కాదు నువ్వు నమ్మినోడే నీ ఎంబడు ఉన్నోళ్లే చెంపదెబ్బ కొడతారు అంటే అంత బస్ట్ ఫీల్ అవు నువ్వు నేనేం చెప్పాలంటే అరే నీ బావగాంతోనేమో నువ్వు మంచుకుంటావు మేం మాట్లాడగానే ఏమన్నా మా బావ నేను దిడుతున్నాడు ఇట్లేనాడు నేను జెహెచ్ఎంసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అరే వీళ్ళు వీళ్ళకి కార్పొరేటర్స్ అడుగుతున్నాడు మరి వీళ్ళకి సీట్ ఏమంటావు కేటీఆర్ బై మీ హరీష్ రావు చెప్పిండు మీ బావ చెప్పిండు ఈ మని ఏమరా అట్లా చెప్తావు నిన్న నువ్వేం అన్మంతా తిడుతున్నా అని మా బావ నాకు చెప్తుండు నువ్వేమో ఆయనకు ఫేవర్ చేస్తున్నావు అంటే ఏం మాట్లాడుతున్నావు చెప్పుడు ఇట్స్ మై మినిమమ్ రెస్పాన్సిబిలిటీ యు ఆర్ ద బాస్ యు ఆర్ ద డిసిషన్ మేకర్ ఇట్స్ అప్ టు యూ ఇస్తావా ఇయవా వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా యాజ్ అ యాజ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ నేను నీ నోటీస్లో పెడుతున్నా రేపు ఫ్యూచర్లో మీరు మీరు ఒకటే నాకు చెప్పలేము వన్ మంత్ అన్న అంటే నేను పిచ్చోన్ అవుతా కదా నేను పేరు డిసిషన్ మేకర్ నువ్వు యువర్ ద బాస్ యూ టేక్ యు టేక్ ద డిసిషన్ నువ్వు మున్సిపల్ మినిస్టరు నీ ఇష్టం ఉంటే ఇష్టం ఉండక పి చెప్పడం అయితే నా మినిమం రెస్పాన్స్ ఉంటాయని చెప్పిన అంత దొంగనా కొడుకు వీడు వీడు నా గురించి మాట్లాడతాడు కలపత్రాలు వంచింది రెండు సార్లు పబ్లిక్ మాండేట్ ఇచ్చారు నాకు తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ ఉద్యమం టైంలో ఎట్లుండే రా వి వీఆర్ నాట్ ఫర్ లుకింగ్ ఫర్ ఎనీ క్యాండిడేట్ వీఆర్ లుకింగ్ ఫర్ తెలంగాణ అని తెలంగాణ కోటేసిరా టైంలో నేను రెండు సార్లు గెలిచిన రా నేను తోపురా నేను నువ్వేం తోపురా అయ్యా పేరు మీద అయ్యా బ్రాండ్ మీద మొన్న మొన్నడు రఘునందన్ రావు నేను చాలా పెడితే కూడా ఓడి నువ్వు ఎందుకు పనికిరాను నువ్వు నా గురించి ఎందుకు మాట్లాడతావు బిడ్డ మాట్లాడక రావద్దు ఎందుకు ఇప్పటిదాకా మొన్నటిదాకా కూకున్నా నువ్వే గెలుపుతున్నావు మొన్నోటి అట్లన్నావు మా కొడుకు గురించి మాట్లాడినావు అవసరమారా రా అంటే నీ ఇంట్లోనే ఐదారు కూడా ఉండొచ్చు మన కేపబిలిటీ రాజ్ కేపబుల్ వాడు ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్నాడు మెడిసిన్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే కోవిడ్ టైంలో మొత్తం మేము సర్వీస్ చేసినాం శానిటైజర్స్ దుబాయ్కి వెళ్ళి తెప్పించి టోటల్ గల్లీ గల్లీలా మా సొంత వెహికల్లా ట్రాక్టర్ల నడిపించుకుంటే టోటల్ కాన్స్టెన్సీలో శానిటైజ్ చేసినాము పదిలారుల బియ్యం పంచినాము ఫుడ్ పంచినాము గ్రోసరీస్ ఇచ్చినాము వెజిటేబుల్స్ ఇచ్చినాము కాలు వీల్చైర్ మీద తిరిగినరా ఇంకా అంతకన పని చే నువ్వేం పని చేసినావు రాను ఉట్టి షోపు టాప్ చేయాలి ఇప్పుడు సిక్స్ అలా మొన్న మాట్లాడినప్పుడు ఆడియో లీక్ అయింది అంటే నువ్వే భయపడుతున్నావు రా అవలాగా ఏమంటున్నావు రాను ఎవ్రీ వీక్ సార్లు కలుస్తా అంటే మస్కా కొట్టాడు అవసరం అరే ఇప్పుడు నేను ఇప్పుడు అరే నేను ఇన్ని రోజులు కాన్స్టెన్స్లో తిరిగిన ఇప్పుడు తిరుగుతాను అన్ని కాన్స్టెన్స్ గజ్వెల్ పోయినా ఉప్పల్ పోయినా కుద్బులాపూర్ పోయినా నర్సాపూర్ పోయినా మెదక్ తిరుగుతున్నా మేడ్చల్ పోతున్నా నువ్వేం చేసినావు రాను నేను ఇన్ని కాన్స్టెన్సీలు నా నేను స్వార్థం ఉంటే నా కాన్స్టిటెన్సీనే ఉంటుంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు వందల కోట్లు పెట్టి ఎట్లనే అనుమతున్నాడు ఒకటే వాడు ఒక్కరోజు సర్వీస్ చేయకపో హాస్పిటల్ ఫ్రీ సర్వీస్ అంటాడు ఇన్ని రోజులు ఎటువైండి రా కుంభకారుణుడు ఆరు నెలలకుసారి లేస్తాడు అట్లా అరవై ఈ రాజకీయ నాయకులు నీ ఎటువంటి వాళ్ళు తయారు చేస్తే వాళ్ళు పైసలు ఖర్చు పెట్టేసి ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటారు ఎంపీ అనుకుంటారు రేపు బాగానే ఉట్టికిచ్చిరా ఇచ్చిరా పైసలు ఇచ్చినాం ఉట్టిగా ఆ రోడ్లు అంటారు గేట్ కాడికి వెళ్ళి కొడతారు మైనంపల్లి అది కాదురా మర్తే దమ్ తక్ అంటిల్ మై లాస్ట్ బ్రత్ ఐఎమ్ విత్ ద పబ్లిక్ ట్రై టు అండర్స్టాండ్ డోంట్ ట్రై టు యాక్టివ్ స్మార్ట్ నేను ఏది మాట్లాడినా కూడా దానికి కట్టుబడి ఉంటా తిట్టినా కట్టుబడి ఉంటాను నేను మారేటోని కాదు ముంగటో మాట ఎనుకో మాట కాదు నువ్వు నువ్వెంట్లెవరా